ఎవరైనా సరే సక్సెస్ అవడానికి ప్రధానమైనవి నాలుగే నాలుగు ప్రిన్సిపల్స్. ఈ నాలుగు ప్రిన్సిపల్స్ మౌలికమైనవి. ఈ నాలుగు ప్రిన్సిపల్స్ ఉన్న చోట నో డౌట్ 10 మందిలో నువ్వు డెఫినెట్గా ఒకడవు, కంటే 10 మంది కంటే భిన్నంగా నువ్వు ఒకడు ఉంటావు. తలుగులో నారాయణ కంటే, గుంపులో గోవిందయ్య కంటే, వలకాట్ల వంకాయగాడు అనే మాట కంటే అజార మయక్ లాకో మయక్ కరుడ మేక్ లాగా మారుతాం. ఏబిసిడి నాలుగే నాలుగు. ఏ ఫర్ యాటిట్యూడ్. అచీవ్ యువర్ డ్రీమ్స్ అంటే ఏంటి? నీ కలల్ని నువ్వు నిజం చేసుకో. హౌ? ఫస్ట్, అవాయిడ్ బ్యాడ్ సబ్స్టెన్సెస్, అవాయిడ్ నెగిటివ్ సబ్స్టెన్సెస్, అవాయిడ్ నెగిటివ్ పీపుల్, అవాయిడ్ నెగిటివ్ ప్లేసెస్. ఏ అంటే, ఏ ఫర్ యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ ఎటువంటిదంటే, ఆర్ యూ రియాక్టివ్ ఆర్ ఆర్ యూ ప్రొయాక్టివ్. ఒక కష్టం వచ్చినప్పుడు రియాక్టివ్గా ఉంటావు, ప్రొయాక్టివ్గా ఉంటావా? ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావా, ప్రొయాక్ట్ అవుతావా? యాటిట్యూడ్ని బట్టే సక్ కెన్ అనే యాటిట్యూడ్ ఉందా, కాంట్ అనే యాటిట్యూడ్ ఉందా? కెన్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఆ సక్సెస్ సగం ముందుకు తీసుకెళ్ళిపోతుంది. నేను కాంట్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు సక్సెస్ వచ్చేవాళ్ళు కూడా వెనక్కి లాగేస్తుంది. సో కెన్స్ క్రియేట్ సక్సెస్, కాంట్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్. కెన్న అంటే 87% సక్సెస్ వచ్చేస్తుందట, కాంట్ అన్న వాళ్ళకి 13% సక్సెస్ వస్తుంది. సో ఐ కెన్, ఐఎమ్ ద బెస్ట్, ఆల్వేస్ బీ ప్రొయాక్టివ్. నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ అని నువ్వు నమ్మి ముందుకు వెళితే ఎన్ని కష్టాలు వచ్చినా సరే యాటిట్యూడ్ సరైనది అయితే ముందుకి వెళ్ళి తీరుతావు. చాలా ఇంపార్టెంట్ అయింది యాటిట్యూడ్. బీ ఫర్ బిలీఫ్, నమ్మడం. నువ్వు ఎంత నమ్మితే అంత ఆరోగ్యంగా ఉంటావు, ఎంత నమ్మితే అంత ముందుకెళ్తావు, ఎంత నమ్మితే అంత నీళ్ళ నీడలు కమ్మినా సరే దూసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతావు. మబ్బులు ఈరోజు ఉంటే రేపు ఉండవు. సమస్యలు ఈరోజు ఉంటే రేపు సక్సెస్ వస్తుంది. ప్రాబ్లమ్స్ ఈరోజు ఉంటుంది, రేపు ప్రోగ్రెస్ వస్తుందని నమ్మాలి. నీ ఎబిలిటీస్ చాలా ఉన్నాయి, నీకున్న శక్తులు చాలా ఉన్నాయి, నీకున్న తెలివితేటలు చాలా ఉన్నాయి. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అనే నమ్మకం నీకున్నప్పుడు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. వాట్ యు బిలీవ్ యు కెన్ అచీవ్. నువ్వు ఏది నమ్మితే దాన్నే నువ్వు ఎచ్చుకోగలుగుతావు. నీకు ఐఏఎస్ అవ్వాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఐఏఎస్ ప్రయత్నిస్తావు, లేకపోతే ప్రయత్నించు. నువ్వు నీ లెవెల్ బిలీఫ్ ఇంత అంత సక్సెస్ అది, ఎంత అని నువ్వు అనుకుంటున్నావో ఇంతే పుట్టుడింతే. హనుమాన్, ఇండియన్ సూపర్ మ్యాన్, హనుమాన్ ఈజ్ ఏ ఇండియన్ సూపర్ మ్యాన్. హనుమంతుడి బిలీఫ్ తక్కువగా ఉన్నప్పుడు జాంబవంతుడు అనే నాలాంటి ఒక ఇప్పనడిస్ట్ ఏం చేశాడంటే, హనుమాన్ యూఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, యూఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ మంకీ, యూఆర్ నాట్ ఎన్ ఏ ఆర్డినరీ కోతి. నువ్వు చిన్న కోతి కాదు, చిన్న వానరాని కాదు, నువ్వు నార్మల్గా అందరిలాంటి కోతివి కాదు. యువర్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ మంకీ, యువర్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ వానర్ అనేవి. ఎక్స్ట్రాఆర్డినరీ. ఎప్పుడైతే జాంబవంతుడు ఏం చేశాడు, బిలీఫ్ను పెంచాడు, ఇంతే ఒటుడింతే. ఏ లెవెల్కి వెళ్ళిందండి బిలీఫ్? ఆ లెవెల్కి. అర్జునుడు కూడా ఐ కాంట్ నమ్మింది ఏంటి, ఐ కాంట్ అంటే కంటలోతి మునిగిపోతాం బిలీఫ్. మరి శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఆ బిలీఫ్ని పాజిటివ్గా మార్చేశాడు. విశ్వరూప సందర్శనం అంటే, విశ్వరూపం అంటే సబ్ కాన్షియస్ మైండే. ప్రతి ఒక్కరికి నమ్మితే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ చాలా పవర్ఫుల్. అది అందుకే హిప్నాసిస్కి అంత శక్తి ఉంటుంది. హిప్నాసిస్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ని మేల్కొల్పడం ద్వారా ఎన్నో జబ్బులు తగ్గించాం 35 ఏళ్ళ నుంచి. ఎంతోమంది ఈనాడు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో నా దగ్గరకు వచ్చిన శిష్యులు కావచ్చు, నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్లు కావచ్చు, నా దగ్గరకు వచ్చిన క్లయింట్లు కానీ అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నారు. కోటీశ్వరులుగా మారిపోయారు, 100,000 కోటీశ్వరులుగా మారిపోయారు. బలం అది. నా దగ్గరకు వచ్చేటప్పటికీ నమ్మకం లేకుండా వచ్చారు, బిలీఫ్ లేకుండా. నా దగ్గరకు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు, నమ్మకంతో వెళ్ళారు. ఇన్ని సంవత్సరాల్లో లక్షలాది మంది ఈనాడు అదే నమ్మకంతో కంటిన్యూ అవుతూ ఈనాడు వాళ్ళ పిల్లలకి మన వాళ్ళకి నా దగ్గర పంపుతున్నారు.
నమ్మకం ఉంటే సక్సెస్ అవుతావు. సో వాట్ యు బిలీవ్ యు కెన్ సక్సెస్ఫుల్ అండ్ అచీవబుల్. నువ్వు సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఏది నమ్మవో అదే కాగలుగుతావు, ఏది నమ్మవో అదే కాగలుగుతావు. కాబట్టి బీ ఫర్ బిలీఫ్, సి ఫర్ కాన్ఫిడెన్స్, కరేజ్. నానా పందులు గుంపులకు వస్తే సమం సింగిల్గా వస్తుంది. కరేజ్ కావాలి, ధైర్య సాసే లక్ష్మి. కాన్ఫిడెన్స్ కావాలి. ప్రపంచంలో దేన్ని నమ్మపోయినా సరే నిన్ను నువ్వు నమ్మాలి. దేవుడు నమ్మపోయినా, వాస్తు నమ్మపోయినా, జాతకాలు నమ్మపోయినా, హారోస్కోప్ నమ్మపోయినా, తిథులు నక్షత్రాలు నమ్మపోయినా, ఫస్ట్ నీకు కావలసింది నీ మీద నీకు నమ్మకం. నీ మీద నీకు నమ్మకం బలంగా ఉంటే ప్రపంచంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను ఏమీ చేయలేవు. కష్టాలు టెంపరీ. కరేజ్ తోటి ఆడ పులి కాదు, ఆడ పిల్ల కాదు, ఆడ పులి. కదిలి వచ్చిన కనకదర కలకత్తా కాలిక నాలిక. ఆ కరేజ్ కాన్ఫిడెన్స్ నీలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది నీకు ఎదురు నిలిచినా నువ్వు ముందుకు పోగలుగుతావు. డీపర్ డైరెక్షన్ అండ్ డైనమిజం. నీకు ప్రాపర్ డైరెక్షన్, ఇన్ని క్వాలిటీస్ నీకున్నా ఏం లాభం? నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు? ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళాలి. కంపల్సరిగా కావాల్సింది ప్రాపర్ డైరెక్షన్. ప్రాపర్ డైరెక్షన్ ఏంటంటే, హనుమంతుడు లక్ష్మణుడికి హార్ట్ అటాక్ వచ్చిందట. అప్పుడు ఎవరు మందుల్లో, అంబులెన్స్లో, అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్, కాంటినెంట్ హాస్పిటల్, ఏ హాస్పిటల్లో లేవు. ఏం చేయాలి? ఐసీయూలో, గీసీలో శ్రీ లక్ష్మణుడు ఉన్నాడు. ఆ టైంలో హనుమంతుడు చెప్పాడు సంజీవని పర్వతం లేదా అమ్మూరికి కావాలని. అది ఎక్కడుందో తెలియడానికి హనుమంతుడు అయిన ఆయుర్వేదం డాక్టరా, మనోడు ఐసీయూలో ఉన్నాడు. డైరెక్షన్ ఏంటి? ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఈ పక్కనే ఆ హెర్బల్ దొరికితే ఇటు వెళ్తా, అపోలో హాస్పిటల్ ఇటు ఉంటుంది, ఇటు వెళ్తే ఎలాగా? నీ డైరెక్షన్ ఏంటి? అగేటి ఇటు వెళ్ళాలి. నీ డైరెక్షన్ ఎలా? ఎటు వెళ్తున్నావు? సినిమాకి వెళ్తున్నావు, శికారుకి వెళ్తున్నావు, బంధువులు ఇంటికి వెళ్తావు, చుట్టాలు ఎందుకు వెళ్తావు, సొల్లు కబుర్లు చెప్తున్నావు, మందు కొడుతున్నావు, సిగరెట్ కలుతున్నావు, ఇంకేవేవో చేస్తున్నావు. ప్రాపర్ డైరెక్షన్ కావాలి. అండ్ ఆల్సో డెడ్ లైన్ కూడా, డీఫర్ డెడ్ లైన్. డైరెక్షన్ ఎక్కడికి వెళ్ళాడు హనుమంతుడు? పలానా చోటకి. డెడ్ లైన్ పలానా టైంలో రాకపోతే, ఈ మెడిసిన్ అమెరికా నుంచి పలానా టైంలో తేకపోతే పేషెంట్ చచ్చిపోతాడు. చాలా సినిమాల్లో చూసాం మనం. లక్ష్మణుడు కూడా అంతే. హార్ట్ అటాక్ వచ్చిన లక్ష్మణుడు చచ్చిపోకుండా ఉండాలంటే పలానా టైంలో లాగా రావాలి. దట్ ఇదే డెడ్ లైన్. నువ్వు చాలా తెలివైన వాడు, గొప్పవాడు అయిపోతావు. ఎప్పుడు లోపల అవ్వాలి నీ చదువు? ఎప్పుడు లోపల? ఎప్పటికప్పుడు చదువుతూ ఉంటే సరిపోతుందా? నీ పిహెచ్డీ ఎప్పుడు? పలానా లోపల అన్న డెడ్ లైన్ అంటే టైం బాగుండని. ఈ పీరియడ్ లోపల ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళాలి. దేని ద్వారా వెళ్ళాలి? డైనమిక్ పర్సనాలిటీ ద్వారా వెళ్ళాలి. మరి దానికి ఏం కావాలి? డెడికేషన్, అంకిత భావం. ఒక ఐఐటి కన్నా అంకిత భావం కావాలి. ఒక ఐఏఎస్ అవ్వాలంటే అంకిత భావం కావాలి. అంతేటంటే ఈ అంకిత భావం ఏదైతే ఉందో ఆ అంకిత భావంతో పూర్తిగా నువ్వు నిమగ్నం అయినప్పుడు, ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు నీలో వచ్చే అద్భుతాలు ఉన్నాయి. చూశారు? ఏబిసిడి సూపర్. సక్సెస్ నీది కాకుండా ఎవరిదవుతో చెప్పండి. సక్సెస్ నీ చేతిలోనే ఉంది. ఈ క్వాలిటీస్లో ఏదో మిస్ అయి ఉంటావు చూడు, ఆ క్వాలిటీస్ని సరి చేసుకో. ఫైనల్గా నువ్వు డెడికేషన్తో, డైనమిక్ పర్సనాలిటీతో, డెడ్ లైన్తో, పూర్తిగా డిటర్మినేషన్, అంకిత భావం, పూర్తిగా అంకితం అయిపోవాలి. డిటర్మినేషన్, ఆ అంకిత భావంతో ముందుకెళితే జీవితంలో నీ కోరిన ఆరోగ్యం కలితే ఆరోగ్యం వస్తుంది. సనబడాలా? సనబడతావు. లావు అవ్వాలా? లావు అవుతావు. ఆరోగ్యంగా ఉండాలా? ఆరోగ్యం నీ చేతికి వస్తుంది. జబ్బులు తగ్గాలా? తగ్గుతాయి. షుగర్ కంట్రోల్లో ఉండాలా? ఉంటుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఏదో ఒక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోయిందా? ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోయినాయి, అవి తగ్గుతాయి. డబ్బు సంపాదించాలా? అది అప్పుల నుంచి బయటపడాలా? అది సాధ్యమే. అసాధ్యం అనే వర్డు నీ డిక్షనరీలో ఉండకూడదు. ఇంపాసిబుల్ అనే పదం నీ చేతిలో ఉండకూడదు. అయిన ఎత్తు మీద పట్టుకోబడితే ఐఆమ్ పాసిబుల్, అయిన ఎత్తు మీద ఒక చిన్న ముట్టుకేస్తే ఐఆమ్ పాసిబుల్ అయింది. సో మీరందరూ ఏబిసిడి ఈ నాలుగు పదాలు మనసులో కంటిన్యూస్గా అనుకుంటూ ముందుకు వెళ్ళండి. సక్సెస్ మీకే వస్తుంది.